టీడీపీలో అసమ్మతి రాజుకుంటుంది. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం టీడీపీ స్వామి వద్దు టీడీపీ ముద్దు అంటూ సభలు ఏర్పాటు చేశారు. గతంలో రెండు దఫాలు ఎమ్మెల్యే స్వామికి వ్యతిరేకంగా సభలు నిర్వహించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అభ్యర్థులు ఖరారు చేసే సమయంలో ఇలాంటి సభలు నిర్వహించడం ఇప్పుడు నియోజకవర్గంలో ఆసక్తిగా మారింది. టంగుటూరు మండలం జమ్ములపాలెంలో స్వామి వద్దు అంటూ సభ నిర్వహించారు. తీసుకుంటే వాళ్ళు చెప్పే పరిస్థితి ఉండకపోవచ్చు. మీరు పర్ఫెక్ట్ గా సర్వేలు అన్ని జరిపి ఇక్కడ టికెట్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి ఇంత జనం వ్యతిరేకంగా చెబుతుంటే అక్కడ ఏమైనా ఈ నియోజకవర్గంలో ఏమైనా లక్ష ఓట్లు 80,000 ఓట్లు మెజార్టీలతో గెలిచే నియోజకవర్గాలు కాదు. మీరు బాగా మనం కష్టపడి పనిచేస్తేనే పోయినసారి అందరమే ఎంత ఉదాహరణకి చిన్న చిన్న ఊరైనటువంటి చిన్న ఊరు మా ఊరు చిన్న గ్రామం మా ఊరు ఆ ఊళ్ళో ఇప్పటి వరకు ఎలక్షన్ జరిగితే ఎప్పుడు కూడా 160-150 ఎందుకు 700-600 అంత మెజార్టీ ఎప్పుడు వచ్చేది. కానీ పోయిన ఎలక్షన్స్కి వచ్చింది ఎంత కష్టపడి చేస్తుంటే వచ్చేటది. ప్రతి కార్యకర్త నేనే అంటున్నా ప్రతి కార్యకర్త చేశాం. మరి ఈ రోజు ఆ కార్యకర్తలు అందరూ చేసే పరిస్థితిలో ఉన్నారా? మీరు మనస్ఫూర్తిగా మీరు విలీనం చేసుకొని మీరు ఆలోచించండి. మీరు పార్టీకి దయచేసి న్యాయం చేయండి, అన్యాయం చేయబాకండి, మీరు నమ్మించబాకండి. తర్వాత నష్టపోయి తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు మీరు కూడా ఈ రాజకీయాలను పూర్తిగా గౌరవం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ముందు ఇంతకు ముందు ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు ఒకసారి చూడండి. ఒక్కసారి పదవి వచ్చిన విలవీగినటువంటి వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారో చూడండి. మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు ఈ తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవాలన్న ఉద్దేశం స్వచ్ఛందంగా మీరే చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి అయ్యా నాకు ఇక్కడ పరిస్థితి బాగలేదు, మీరు మంచి అభ్యర్థిని చూసి అందరినీ నచ్చజెప్పి అని చెప్పి మీరు చేస్తే ఈ నియోజకవర్గ ప్రజలకి ఒకసారి మేము గెలిపించినందుకు మీరు మాకు చేసినటువంటి సహాయంగా ఎప్పుడూ రుణపడి ఉంటామని మేము ఈ మీడియా పరంగా తెలియజేయటం అయ్యింది.